పార్వతీపురం బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, కష్టాల్లో మేమున్నామని భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే విజయ చంద్ర అన్నారు. అచ్యుతాపురం ఘటనలో మృతి చెందిన పార్థసారథి కుటుంబాన్ని అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. ఈ రోజు తెల్లవారుజామున 6 గంటలకే ఆయన కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వ ఆర్థిక సహాయంగా 1 కోటి రూపాయల చెక్కులు అందజేశారు. ఇంటికి ఆధారమైన అందుకొచ్చిన కొడుకును కోల్పోవడం బాధాకరమని ఆయన తన సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం 24 గంటల్లో ఆర్థిక చేయూత అందించారని, కష్టాల్లో ఉన్న ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారన్నారు. కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గ్రామంతో కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని, అన్ని వేళలా వారి కష్ట సుఖాల్లో ఉంటానని హామీ ఇచ్చారు. పార్థసారథి మంచి వ్యక్తిత్వం ఉన్న యువకుడని, మారుమూల గ్రామంలో పుట్టి ఉద్యోగాన్ని సంపాదించి కుటుంబానికి అండగా నిలిచారని కొనియాడారు. అటువంటి వ్యక్తిని కోల్పోవడం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి వారిని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అధికారులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చాలా సౌఖ్యసంద్రానికి వెళ్ళడం, అందులో ఈ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళలో మా నియోజకవర్గం పార్వతీపురం నుంచి కూడా మా ఆప్తులు, తమ్ముడు సమానుడు, మేము అందరం పండుని పిలుచుకుంటాం రాష్ట్రాన్ని, ఆయనతో కూడా మా అందరికీ ఒక విడదీయని అనుబంధం. గత ఎలక్షన్లో కానీ, ఇంతకు ముందు కానీ, ఈ ఊరితో కానీ, మాతో కానీ విడదీయని అనుబంధం మాతో లేడు అనేది మేమందరూ జీర్ణించుకోలేకపోతున్నాం. ఊళ్ళో ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ, ఊళ్ళో 10 మందికి ఎప్పుడు కూడా నేను కూడా బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నాను అని సగర్వంగా చెప్పుకునే వ్యక్తి ఇప్పుడు మా మధ్య లేడు. ఆ దురదృష్టపు ఘటనని మర్చిపోలేము. ఆయన లోటుని ఎవరూ పోల్చలేరు. కానీ మీ ఉన్నాం ఈ కుటుంబానికి అంటూ భరోసా ఇవ్వడం, అది ఆ భరోసా కూడా తిరిగి మీనా పండుని తీసుకురాలే వెనక్కి. కానీ మీకు తోడుగా ఉన్నాం, మీ కుటుంబానికి ఎప్పుడు ఉన్నాం, మీరందరూ అధైర్యపడొద్దునని చంద్రబాబు నాయుడు గారు ఏమైతే మాట ఇచ్చారో ఆ మాట 24 గంటల లోపునే మీ కుటుంబాలకి మా వరకు ఏదైతే చేతనైన సాయం ఉంటుందో 1 కోటి రూపాయలు మీ ఇంటికి ఇవ్వడం జరిగింది. 1 కోటి రూపాయలు ఎక్కువని అయితే మేము చెప్పట్లేదు, పండుకన్నా మేము ఇప్పుడు వెలకట్టలేంది. కానీ మీకు మేము తోడుగా ఉంటామని ఒక మాట చెప్పడానికి, ఒక భరోసా ఇవ్వడానికి మీ అందరితో ఈ విషయమే కాదు, ఇక రాబోయే విషయాల్లో కూడా మీ కుటుంబానికి ఆదుకుంటామని ఈ రాష్ట్రానికి ఒక సాంకేతం, రాష్ట్రానికి ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రానికి ఆయన ఒక తండ్రి పదవి తీసుకున్నారు, ముఖ్యమంత్రి పదవి తీసుకోలేదు. కుటుంబం ఎవరికి ఏమైనా తండ్రిలాగే ఆలోచిస్తూ ఎవరినైనా ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో చనిపోయిన వాళ్ళకి కూడా 24 గంటల్లోనే వెళ్ళి వాళ్ళని ఆదుకునే గొప్ప మనసున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇంత ఈ బాధ టైంలో కూడా మీ అందరితో ఉండడం, మేమందరం ఉండడం కూడా జరుగుతుంది. ఈ యొక్క ఏదైతే సహాయం ఉందో అది సహాయం కాకుండా మీరు ఇంకెళ్ళగనుకోవాలంటే మేము మిమ్మల్ని చూసుకున్న బాధ్యత అనుకొని స్వీకరించినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.